తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఏఐటీయూసీ కిల్లా కృష్ణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు బయట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కిల్లా కృష్ణారావుతో పాటు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా పాల్గొనడం జరిగింది. కాకినాడలో ఈ ప్రభుత్వం రాష్ట్రమంతా ఉందని అనుకున్నప్పటికీ కాకినాడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇందులో అన్ని విభాగాలు మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సొసైటీ కార్మికులు ఉన్నారు. 5 నెలలుగా ఒకరికి, 7 నెలలుగా ఇంకొకరికి, 9 నెలలుగా ఇంకో విభాగానికి వీళ్ళకి చాలా నామినల్ వేతనాలు, అలానే ఆరోగ్య రక్షణ కింద ఏదైతే ఇచ్చారో 6,000, అది 6 మాసాల నుంచి ఆగస్టు నుంచి పడుకుంది. మరి ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ 6 నెలలుగా జీతాలు లేకపోతే నిద్రపోతున్నారా అనేది ఇవాళ మేము ప్రశ్నించడానికి ఇక్కడ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. మేమైతే ఇది 3వ ధర్నా, ఈ 6 మాసాల జీతాల్లో 2 నెలలకు ఒకసారి 3వ ధర్నా చేస్తున్నాం. మేము అక్కడే జరుపుదొరుకున్నాం. ఇవాళ మీరు 31వ తేదీలాగా మాకు బ్యాంకుల్లో జీతాలు పడకపోతే మేము 1వ తేదీ నుండి పనులు మేము సబ్మిట్ చేసి పనులు ఆపాం. ఆకలి యాత్రతో, అర్ధాకలితో పనులు చేయలేక పనులు ఆగిపోతాం. అంతేకాని మా సమ్మె కాదు, సమ్మె నోటీస్ కూడా ఇవ్వం.